రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అందరిలోనూ ఉంది. లైగర్ సెట్స్ పై ఉన్నప్పుడే పూరితో జనగణమన కమిట్ అయ్యాడు విజయ్. అలాగే శివ నిర్వాణతో ఖుషి అనే సినిమా మొదలు పెట్టాడు. అయితే ప్రస్తుతం ఖుషి షూటింగ్ స్టేజ్ లోనే ఉండగానే లైగర్ దెబ్బకు జేజీఎం ఆగిపోయింది. అందుకే రౌడీ వాట్ నెక్స్ట్ అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇదే క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథతో మేజర్ డైరెక్టర్ శశి కిరణ్ తిక్కతో ఓ సినిమాను చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది. అలాగే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పడం, ఆయన కూడా ఓకే చెప్పడం జరిగిపోయిందని తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ ని నిర్మాత ఎన్వి ప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మించబోతున్నారట. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే రౌడీ కెరీర్ లో ఇదే భారీ బడ్జెట్ మూవీ అని చెప్పవచ్చు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందంట. అయితే విజయ్ దేవరకొండ కోసం నిజంగానే అంత బడ్జెట్ పెట్టబోతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ, అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ, సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. యా హిట్ టీవీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. హిట్ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ హిట్ టీవీ తెలుగు. మీరందరూ కూడా హిట్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. ప్లీజ్ వాచ్ హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.